క్రిత యుగాన్ని పరమేశ్వరుడు ఎంత ఆలోచన చేసి ఎంత ఊహ చేసి ఏ విధంగా నిర్మించాడో క్రితయుగంలో ఉండేవాళ్ళు ఏ విధంగా ప్రవర్తించేవాళ్ళో వాళ్ళ యొక్క విశేషాలు ఎంతెంత గొప్పగా ఉండేవో ఆ విశేషాలన్నిటినీ తెలుసుకోవలసినటువంటి రోజు కార్తీక శుద్ధ నవమి కార్తీక శుద్ధ దశమి నాడు విశేషం ఏం లేదు తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు ఏ శ్రీ మహావిష్ణువు మహానుభావుడైనటువంటి వాడు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకి వెళ్ళాడో ఆ వెళ్ళిన తర్వాత నాలుగు మాసాలు ఏ కార్తీక శుద్ధ ఏకాదశికి ముగుస్తాయో ఆ నాలుగు మాసాలు చతుర్నాం మాసానాం సమాహార నాలుగు మాసాలు క్రమంగా ఉండేటటువంటిది ఏదో ఆ నాలుగు మాసాలు ముగిసిన తరువాత వచ్చేటటువంటి రోజు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి కాబట్టి శ్రీ మహావిష్ణువు ఉత్థాన మేల్కొనేటటువంటి రోజు కాబట్టి దాన్ని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు ఆ ఏకాదశిలోనే ఎందుకు ఆయన నిద్ర లేవాలి ఏకాదశి నాడే ఇలా యోగ నిద్రలోకి ఆయన వెళ్ళాడు వెళ్ళడంలో విశేషం ఏమిటి ఇలా నిద్ర మేల్కోవడంలో ఉండే విశేషం ఏమిటి అయినా భక్తులందరూ ఆయన్ని పూజిస్తూ ఉంటే పరమేశ్వరుడు అయినటువంటి వాడు వీళ్ళందరినీ అనుగ్రహ దృష్టితో చూడవలసిన వాడు కాస్త ఎందుకలా నిద్రపోతూ ఉండడం ఇది ఏమైనా పద్ధతైనా అకస్మాత్తుగా ఈరోజు లేవడం ఏమిటి దీంట్లో ఉండే రహస్యం అంతరార్థం ఏమిటి అనేది ఉత్తాన ఏకాదశి రోజున మనం తెలుసుకుంటాం కార్తీక శుద్ధ ద్వాదశి అంటే ఈ ఏకాదశికి పక్కనుండేటటువంటి రోజు ఆ పక్క రోజు అయినటువంటి క్షీర ద్వాదశిని చినుకు ద్వాదశి అని పిలుస్తారు చాలామంది చిలక ద్వాదశి చిలుకు ద్వాదశి ఏవేవో పిలుస్తారు కానీ దాన్ని చినుకు ద్వాదశి అని పిలవడం సరైనటువంటి మాట క్షీర అబ్ధి ద్వాదశి అనేది సరైనటువంటి సంస్కృత పదం దీనికి ఈ పర్వదినానికి ఈ పండుగకి ఏ పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు ఆ నాగ పర్యంకం మీద అంటే ఆయన ఆదిశేషుని మీద కూర్చుని పక్కనే ఆ లక్ష్మీదేవి తనను సేవిస్తూ ఉండగా యథార్థంగా మొత్తం ఉండేటటువంటి అందరికీ దర్శనాన్ని అనుగ్రహ రూపంగా ఇస్తాడో నాలుగు నెలల పిమ్మట మొట్టమొదటి దర్శనాన్ని అందరికీ అనుగ్రహిస్తున్నాడో అది కూడా తన మామగారి లేనిటువంటి సముద్రంలో ఉండి స్వయంగా ఆ అనంతుడి మీద కూర్చుని అనుగ్రహాన్ని చేస్తున్నాడో అది క్షీర అబ్ధి ద్వాదశి అవుతుంది క్షీర అంటే పాలు అబ్ధి అంటే సముద్రం క్షీరాబ్ది అంటే పాలరూపంగా ఉండేటటువంటి సముద్రం అటువంటి సముద్రంలో ఈ ద్వాదశి నాడు చేయబడే ఉత్సవం క్షీరాబ్ధి ద్వాదశి ఉత్సవం ఆ రోజున సాయంకాలం పూట ఏం చేయాలి ఉదయకాలంలో ఏం చేయాలి ఏం చేస్తే భక్తులైనటువంటి వాళ్ళకి సంపూర్ణమైన ఐశ్వర్యాలు నెరవేరుతాయి ఇవన్నీ కూడా తెలియచేస్తాం దాంట్లో ఉండే ఏమిటో వివరింపబడేటటువంటి విశేషం క్షీర అబ్ధి ద్వాదశి నాడు తెలుసుకుంటాం ఇక ద్వాదశి అయిన తర్వాత మెల్లగా జరుగుతూ జరుగుతూ వెడితే చతుర్దశి అంటే పద్నాలుగవ రోజున కార్తీక శుద్ధ చతుర్దశి వస్తుంది ఈ చతుర్దశిని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు లోకంలో శంకరుడికి అలాగే శ్రీ మహావిష్ణువుకి భేదం ఉంది అని కొందరు వాదించేవాళ్ళు కనిపిస్తారు ధైర్యంగా ఎదురుగా నిలబడి వాదించరు కానీ వెనుక నుంచి మాత్రం వీళ్ళిద్దరికీ భేదం ఉందనే ప్రచారాన్ని చేసి భక్తులలో భేదాన్ని కలిగిస్తూ ఉంటారు కానీ కార్తీక మాసంలో వైకుంఠ చతుర్దశి ఒకసారి పరామర్శించి చూచినట్టయితే నిశ్చయంగా ఆ శివ కేశవులకి ఏ విధమైన భేదము లేదని మనకు అర్థమవుతుంది వైకుంఠ చతుర్దశి నాడు చేసేటటువంటి అమోఘమైన ఉత్సవం ఆ ఉత్సవంలో ఉండే విశేషం ఆ విశేషాల్లో ఉండే అంతరర్థం అంతా కూడా కార్తీక శుద్ధ చతుర్దశి అయినటువంటి వైకుంఠ చతుర్దశి రోజున తెలుసుకోబోతున్నాం ఇక కార్తీక పూర్ణిమ ఆ తరువాతి రోజు దీంట్లో ఎన్ని విశేషాలని చెప్పుకున్నా ఇంకా కొన్ని విశేషాలు మిగులుతూనే ఉంటాయి అంత అత్యద్భుతమైనటువంటి పర్వదినం కార్తీక పూర్ణిమ ఇటు కృత్తిక అగ్నిర్దేవత అమోఘమైనటువంటి అగ్ని నక్షత్రం ఏ కృత్తికవుతుందో ఈ పూర్ణిమ సంపూర్ణమైనటువంటి చంద్రునికి సంబంధించిన చలదనం కలిగింది ఏ రోజవుతుందో ఈ చలి ఆ వేడి మీ రెండూ కలిసి ఉండేటటువంటి అమోఘమైనటువంటి రోజు కార్తీక పూర్ణిమ రోజు ఈ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణం అనే అమోఘమైన ఉత్సవాన్ని చేసి పెద్ద మంటల్ని పెడతారు గడ్డి వెంటిని చుట్టి రెండు వైపుల స్తంభాలని పెట్టి ఆ స్తంభాలకి మధ్యలో ఈ గడ్డి వెంటిని అంటే ఎండుగడ్డితో ఇలా పెద్ద తాడులా లావుగా చేసి తాడుని అటు ఇటు కట్టి పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాన్ని మూడు మార్లు దానికి ప్రదక్షిణ ఆకారంగా తిప్పుతారు ఎందుకు ఈ విధమైనటువంటి జ్వాలా తోరణ ఉత్సవాన్ని చేస్తారు ఆలయంలో ఈ విధంగా మంట పెట్టి ఆ మంటకి సంబంధించిన బూడిదంట ఆ పడేలా చేయడం అది ధర్మమేనా ఏ శాస్త్రం చెప్పింది అయినా మంట చుట్టూ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలని తిప్పడంలో ఉండే ఆంతర్యం ఏమిటి అవన్నీ కూడా తెలుసుకునేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ జ్వాలా తోరణ ఉత్సవం జరిగే రోజు దాంట్లో అంతరార్థాన్ని తెలుసుకుంటాం ఇంతేకాదు ఆ వేళ వృష ఉత్సర్జనం చేస్తారు వృష అంటే ఎద్దు ఉత్సర్జనము అంటే విడవడం ఆబోతిని విడవడం అని అంటుంటారే ఆ ఆబోతిని అచ్చు వేసి స్వయంగా అలా లోకం మీదకి విడిచిపెట్టేటటువంటి అద్భుతమైనటువంటి రోజు ఇదిగో ఈ వృషోత్సర్జనం జరిగే రోజు కార్తీక పూర్ణిమ రోజు ఎందుకని ఎద్దుని ఆ విధంగా పంపించాలి ఆ ఎద్దుని అలా విడిచేసినందువల్ల లోకానికి కలిగే ప్రయోజనం ఏమిటి ఎవరి ఇంటికి సంబంధించకుండా దాన్ని అలా విడిచేస్తే దానికి ఆహారం దొరక్కపోతే ఏ విధమైనటువంటి ఇబ్బంది అది పడుతుంది అలా ఇబ్బంది పడేలా విడిచేయడం ధర్మమేనా ఈ విశేషాలన్నీ వివరించబడతాయి అదిగో కార్తీక పూర్ణిమ రోజున అంతేకాదు త్రిపుర అసుర సంహారానికి సంబంధించిన రహస్యాలు ఇంకా మిగిలిన అనేకమైనటువంటి రహస్యాలు రూపంగా తెలియచేయబడేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ మరింకో అద్భుతమైన రహస్యం అన్నిటికీ మించి ఏమిటంటే ఆ రోజున అనేక దీపాలతో ఉత్సవాన్ని చేస్తారు అసలు కార్తీక మాసంలోనే ఎందుకు దీపాలని వెలిగించాలి పూర్ణిమ నాడు ఇంకా ఎక్కువగా ఎందుకు వెలిగించాలి కార్తీక పూర్ణిమ దీపోత్సవం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి ఇవన్నీ కూడా వివరించబడతాయి కార్తీక పూర్ణిమ ఉత్సవం రోజు ఇక ఆ తరువాత వరుసగా వెళ్ళినట్టయితే బహుళ పక్షానికి వచ్చినట్టయితే కార్తీక బహుళ పాడ్యమి మొట్టమొదటి రోజు పూర్ణిమ అయిపోయిన తర్వాత పితృదేవతలను అందరినీ సంస్మరించుకోవలసినటువంటి రోజు మనకెవరైతే ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో ముఖ్యంగా తల్లి తండ్రి ఎవరైతే గతించారో వాళ్ళని తలుచుకుంటూ పితృదేవతల పరంగా ఉత్సవాన్ని చేసుకోవలసినటువంటి రోజు కార్తీక బహుళ పాడ్యమి రోజు ఇలా వరుసగా ఉండే అన్ని విశేషాలని కూడా ఏ రోజు ఆ విశేషాన్ని గురించి దాంట్లో ఉండే అంతరర్థాన్ని గురించి అనుకుంటూ వెడదాం ఎందుకు ఈ మాటని మనవి చేస్తున్నానంటే కార్తీక మాసం రాగానే టకటక అమాంతంగా ములిగేసేయడం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ఓ దర్శనాన్ని చేయడం వీలైతే కొబ్బరికాయని కొట్టడం లేకపోతే కొట్టకుండా రావడం ఓసారి పరమేశ్వరుడిని స్మరించుకున్నానని వచ్చేయడం ఇది మాత్రం లోకంలో ఎక్కువ జరుగుతుంది నేను ఎవరిని దుర్విమర్శ చేయడం లేదు కానీ దాంట్లో విశేషాన్ని కూడా మనం తెలుసుకున్నట్లయితే దాంట్లో ఉండే ఆనందం ఎంత అనేటటువంటి యథార్థాన్ని మీ అందరికీ తెలియచేయడం కోసం కేవలం ఈ విశేషాలను చెప్తున్నాను తప్ప మీరు సక్రమమైన భక్తి మార్గంతో చేయడం లేదనేటటువంటి భావన అది కాదు ఇప్పుడు వరుసగా అన్ని పండుగల్లోకి మొదటిదైనటువంటి కార్తీక శుద్ధ పాడ్యమి గురించి చెప్పబోయే ముందు ఇంకొక మాట చెప్పుకోవాలి కార్తీక మాసం నెల రోజులు ఏ విధంగా మన దిన చర్య ఉండాలి తెల్లవారుజామునే లేవాలి తావదేవ భవేత్ స్నానం యావన్నాస్తాత్ కృత్తికా అది సూత్రం శాస్త్రం తెలియజేస్తుంది ఈ విషయం తావదేవ భవేత్ స్నానం యావన్న అస్తాత్ కృత్తిక ఆకాశాన్ని కానీ మనం చూసినట్టయితే ఖగోళ దృష్టితో మంగలికత్తి అలా ఒకసారి తెరిచి ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆరు నక్షత్రాలు స్వయంగా కనిపిస్తాయి మనకి ఉత్తరపు దిక్కుగా పరిశీలించి చూస్తే ఆ ఆరు నక్షత్రాలు అలా కనిపించేది కృత్తికా నక్షత్రాలు అర్థం ఆరు ముఖాలు కృత్తికకి అనడంతోనే కార్తికేయుడు అవుతున్నాడు ఆయన ఆరు ముఖాల వాడు షణ్ముఖుడు కుమారస్వామి అవుతున్నాడని చెప్పుకోబోతున్నాం మనం రోజున కార్తీక శుద్ధ షష్ఠి రోజున కథని కాబట్టి కృత్తిక నక్షత్రం ఆరు నక్షత్రాలతో కలిసి ఉంటుంది ఆరు నక్షత్రాల కూడిక కృత్తిక నక్షత్రం అనమాట అదిగో ఆ కృత్తిక నక్షత్రం ఇంకా అస్తమించకుండా ఉన్నప్పుడే అంటే ఆకాశంలో కనిపిస్తున్నటువంటి సమయంలోనే స్వచ్ఛమైనటువంటి జలంలో స్నానాన్ని చేయాలి ప్రతి వ్యక్తి ఇది దినచర్య మొత్తం నెలంతా సాగాలి శరీరానికి చక్కనైనటువంటి స్నానాన్ని చేయగలిగిన చేయవలసిన అమోఘమైనటువంటి ఆరోగ్యాన్ని ఇయ్యగలిగిన మాసం కూడా ఇదే కార్తీకమే కాబట్టి నిత్య స్నానాన్ని ఆ పైన నక్షత్రాలు స్వయంగా నిలిచినప్పుడు మాత్రమే చేయాలి ఇలా చేస్తే రాబోయేటటువంటి సూర్యుడు ఉదయించడానికి ముందుండే ఉషఃకిరణాల శక్తి నక్షత్రాలకి సంబంధించిన కిరణ ప్రసార శక్తి సప్తమహర్షులు ఆకాశంలో వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరో ఈ సమయానికి లేచి చక్కగా స్నానాన్ని చేస్తున్నారని వాళ్ళ అనుగ్రహ దృష్టిపాత శక్తి వీటితో పాటు కృత్తికా నక్షత్రాల యొక్క శక్తి స్నానాన్ని చేసేటటువంటి వ్యక్తికి సంక్రమిస్తుంది కాబట్టి యథార్థమైనటువంటి ఆరోగ్యం వ్యక్తి యొక్క అదుపులో ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా తెల్లవారుజామునే కృతికా నక్షత్రం అస్తమించక ముందే స్నానాన్ని చేయాలి ఇక తినకూడనిది తేనే నిలవ ఉన్న ఆహారం ఉప్పు బాగా ఉన్నటువంటి వస్తువులు ఇవన్నీ తిననే కూడదు కంచు పాత్రలో భోజనం అస్సలు పనిచేయదు అన్నిటికీ మించి నిలవ ఉన్నటువంటి ఆహారం అంటే పొద్దున వండినటువంటి ఆహారాన్ని సాయంత్రం తినకపోవడం సాయంత్రం వండినటువంటి ఆహారాన్ని మళ్ళీ మరునాడు తినకపోవడం కానీ చేసినట్టయితే వైద్యుని అవసరం ఏమాత్రం రానే రాదు ఘృత కోశాతకి నేతి బీరకాయతో పప్పుని కానీ పచ్చడి కానీ మరే విధంగా కానీ తిన్నటువంటి వ్యక్తికి సంపూర్ణమైన ఆరోగ్యం కరతల ఆమలకం అయి ఉంటుందని పెద్దలు చెప్పే మాట ఉసిరికాయ వాడకాన్ని ఈ నెలలో బాగా చేయాలి ఇదంతా వైద్య రహస్యం ఇక కార్తీక శుద్ధ పాడ్యమైనటువంటి ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి బలిచక్రవర్తి యొక్క కథ సూక్ష్మంగా వివరింపబడింది కాబట్టి రేపటి రోజున బలిచక్రవర్తి కథలో ఉండేటటువంటి ఆంతర్యాన్ని దానితో పాటు హస్త భోజనం రేపు విధియ రోజున వస్తుంది కాబట్టి చెల్లెలు లేదా అక్క ఇంటికి వెళ్ళి ఏ విధంగా వారిని ఆశీర్వదించి లేదా పాదాభివందనాన్ని చేసి రావాలో దాంట్లో ఉండే అంతరార్థాన్ని రేపటి రోజున తెలుసుకుందాం స్వస్తి